కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవి ఒగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకయున్నది. దేవుని జ్ఞాపకము చేసుకొనున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించున్నప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను. తొల్లీటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. ప్రభువు నిత్యము విడనాడున, ఆయన ఇకెన్నడునూ కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా? దేవుడు కటాక్షింపమానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? అందుకు నేను ఇలాగనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందిననుకొనుటకు నాకు కలిగిన శ్రమే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొనియున్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించియున్నావు. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులుపడెను. అగాధ జలములు గజగజలాడెను, మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కులా పారెను, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను, భూమి వణికి కంపించెను. నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను. నీ ఎడుగుజాడలు గుర్తింపబడకయుండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి.